చక్కగా సై దాని మీద రాసుకున్నాడు. చిన్న పెట్టి అది దాని నిండా రాశాడు. మన ఇద్దరం వెళ్ళాం, మనం మేము వెళ్ళి తీసాం వీడియో. దాని నిండా రాశాడు. ఏం రాశాడు? యేసు రక్తం. అదే ఆయనకి ఏది నమ్మేదో అది రాశాడు. మనం మన మొక్కాన బొట్టుడు ఫస్ట్ పాయింట్, చేతికో తాడు ఉండదు. వీడు మళ్ళీ పెద్ద కుటుంబంలో అంటే తెగరాజు వారు చెప్తారు, మొదటి కుల చూడను చూ అంటున్నాడు. దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోతురా, ఎంతో దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోతురా. వీడు బీయింగే హిందూ, బొట్టు పెట్టుకోడు, తాడు లేదు, బండి మీద జైశీలా ఉండదు, ఇంటి మీద ఒక జెండా ఉండదు, లోపల ఒక భగవద్గీత ఉండదు, ఉన్న చదవడు, లేవడం పోవడం, ఫైనల్గా చావడం. అచీవ్మెంట్ ఏముంది? లేదు సార్, వేస్ట్ అయిపోతుందిగా. భగవంతుడు ఎంతో సెలెక్ట్ చేసి కదా సార్ జన్మిస్తాడు. మళ్ళీ ఇప్పుడుగా అందరూ ఖచ్చితంగా నేను కటువుగా ఒక మాట చెప్తుంటాను, మీరు భగవద్గీత చదివి చావండి అంటారు. అంటే నేను అందంగా చెప్పచ్చు, ఎలా చనిపోయే లోపల భగవద్గీత చదవండి అలా చెప్పండి, చదివి చావండి అంటారు. ఎందుకని? చదవకపోయినా చేస్తారు కదా, అంటే ఏదో చదివి చావండి, ఇంకా టైం ఉంది అంటావా? గ్యారంటీ ఏం లేదుగా. నువ్వు మార్నింగ్ లేవాలని లేదు, బయటకు వెళ్ళగానే ఏది గుద్దకూడదని ఏం లేదు. నిన్న పాప పిల్ల 12 కేజీలు అంట, పుస్తకాలు 3 అంతస్తులు మోసుకెళ్ళాలంట, మోసుకెళ్ళా కుక్క కూలిపోయి చచ్చిపోయింది. మన భారతదేశం ఇంత పాడైపోవడానికి కారణం ఎవడో పాకిస్తాన్ జాతిపతి కాదు, లేకపోతే మన ఫస్ట్ ప్రధాని కాదు. బాధ్యత లేని బాధ్యత మార్చిన హిందువుల తల్లిదండ్రులే భారతదేశం పాడైపోవడం కారణం. మా పిల్ల బాగా చదివేయాలి, మా పిల్లోడు బాగా చదివారు, వాళ్ళకంటూ ఒక ఫ్రీడమ్ లేదు. కోళ్ళ ఫారంలో కోళ్ళలాగా ఇన్నీ పుస్తకాలు. ఈ పుస్తకాలు మీరెన్ని మోసారా? మీరు మోసారా? నేను మోసానా? ఏం లేదే, చక్కగా పరకా పరకం పట్టుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు 4 గేళ్ళోడికి 4000 అంట పుస్తకాలు కాస్ట్. పలకా పలకం మర్చిపోయారండి పిల్లలు. అంటే ఏంటి పూర్తిగా, ఇది వరకు మనం చదువుకునే వాళ్ళం, ఇప్పుడు చదువుకుంటున్నారు, మనం అమ్ముడైపోతున్నాం. ఇది ఖచ్చితంగా మారాలి సార్. ఎవడికాడు నాకెందుకు అనుకుంటే పునాది ఆల్రెడీ కదిలిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ప్లీజ్ థింక్ అబౌట్ జై.